మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధినేత మందా కృష్ణమాదిగను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంఆర్పీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కావలి జర్నలిస్టు క్లబ్లో ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జి అంబేద్కర్, సీనియర్ నాయకుడు వరప్రసాద్, కావలి ఇన్ఛార్జి యేసురత్నం, మహిళా ఇన్ఛార్జి జానకి మీడియాతో మాట్లాడారు. అఖిలపక్షం సమావేశంలో రాష్ట్రంలో ఎస్సీలకు జరుగుతున్న అన్యాయం, దాడులను మందా కృష్ణమాదిగా ప్రశ్నించడం జరిగిందన్నారు. అందుకే పెయిడ్ ఆర్టిస్ట్ అయిపోతారా అని ప్రశ్నించారు. మందా కృష్ణమాదిగా ఎంఆర్పీఎస్ స్థాపించినప్పటి నుంచి ఎస్సీ వర్గీకరణ, పేదల, చిన్నారుల సంక్షేమం కోసం పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డికి ధైర్యం ఉంటే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఎస్సీలపై జరుగుతున్న దాడులు, అన్యాయాలపై చర్చ జరపగలరా అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు చేవూరు కిరణ్, జిల్లా కో కన్వీనర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. మాన్యశ్రీ మందాకృష్ణమాది గారి నాయకత్వంలో గత 28 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా అనేక సంక్షేమాలకు ఎస్సీ వర్గీకరణ పోరాటం జరుగుతున్న ఈ క్రమంలో మందాకృష్ణమాది గారు చేస్తున్న పోరాటాన్ని, ఏదైతే ప్రజా సమస్యలపై మందాకృష్ణమాది గారు ఎక్కడైనా మాట్లాడినా అది ఏ ఒక్క సంక్షేమం కోసమే తప్ప ఏ ఒక్క పార్టీకో లేదా ఏ ఒక్క సంఘానికో వత్తాసు పలిగినట్టు కాదు. దాన్ని ఉద్దేశించి నిన్న 21వ తారీఖున విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆ సమావేశానికి హాజరైనటువంటి మందాకృష్ణమాది గారిని ఉద్దేశించి ఈ రాష్ట్ర మంత్రి వైఎస్ఆర్సీపీ కీలక నాయకుడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే, ఒక్కసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీరు అధికారంలో రాకముందు ఏదైతే మందాకృష్ణమాది గారిని ఈ రాష్ట్రంలో మీరు పెట్టే ప్రతి కార్యక్రమానికి కూడా ఆహ్వానించారు. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మీరు మందాకృష్ణమాది గారిని నిర్వహించే స్థాయి మీది కాదు. మీరు మంత్రి అయితే ఉండొచ్చు, మీరు మంత్రి పదం ఎలా వచ్చింది, ప్రజల ఓట్లు వేస్తే మీరు మంత్రి అయ్యారు, కానీ ప్రజల ఓట్లు ఈ రోజు ఏ రాజకీయ పార్టీకి ఒత్తాస పలకడం లేదా రాజకీయ పార్టీ అండదండలతో ఎంఆర్పీఎస్ ఉంది ఉండవట్ల ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ధ్యేయంగా అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం కోసం పనిచేసే సంఘం ఏదైనా ఉందంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అది ఎంఆర్పీఎస్ మాత్రమే. దాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడగండి చెప్తారు, లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అడగండి చెప్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకున్నారు, మందాకృష్ణ మాదిగారు చేసిన పోరాటం వల్లే ఈ రోజు ఈ రాష్ట్రంలో నేను 2వసారి ముఖ్యమంత్రి అయినా అని చెప్పి అలాంటి నేతలు పట్టుకొని మీరు పేమెంట్ ఆర్టిస్ట్ అంటారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా నాయకుడు మందాకృష్ణ గారు అనేసి నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా గుంటూరులో లక్షదీప్ వేదిక జరిగింది. ఈ లక్షదీప్ వేదిక మీద కూడా మా నాయకుడు మందాకృష్ణ గారు వచ్చి సంఘీభావం తెలియజేశారు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఆ టైంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలుపుతూ మా నాయకుడు తెలంగాణ నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోకి విచ్చేసి అక్కడ సంఘీభావం తెలియజేశారు. మరి ఆ రోజు మీరు ఎందుకు ప్రశ్నించలేదు, తెలంగాణ నుంచి మా నాయకుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు అనేది మీరు అడగడము మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. పెద్దిరెడ్డి గారు మీరు ఇటువంటి మాటల్ని మళ్ళీ మాట్లాడితే కనుక మీకు తగదు, మీరు తక్షణమే మా నాయకుడిని క్షమాపణ తెలియజేయాలనేసని మేము మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాము. అఖిలపక్షం మీకు ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో మీరు చేసిన అభివృద్ధి దళిత సాధికారత అని మీరు చెప్పుకుంటూ టప్పాలు కొట్టుకున్నారు. అదే అఖిలపక్షం మీరు పెట్టి అన్ని సంఘాలను తీసుకొచ్చి, అన్ని సంఘాలు అంటే దళిత సంఘాలని నాయకులను తీసుకొచ్చి అఖిలపక్షాన్ని పెట్టి పెట్టగలరా మీరేమైనా? ఆ తమ్ము మీరు ఉందా పెద్దరెడ్డి? ఆ తమ్ము మీకుంటే చెప్పండి. ఆ రోజు కృష్ణమాదిగ మీరు ఉండి ఆ రోజు మీ బండారు అంత తెలుసుది. ఆ ధైర్యం లేదు కాబట్టి ఈరోజు కృష్ణమాదిగ గారిని మీరు పేడ్ ఆర్టిస్ట్ అని అంటున్నారు. ఆ అన్న మాటను మీరు కానీ వెనక్కి తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడ తిరిగినా మీకు విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM టు 4:45 PM కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్ అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ నాగుంట లేఅవుట్ నెల్లూరు